హలో వెల్కమ్ బ్యాక్ టు అద్మం ప్రెగ్నెన్సీ కేర్ సో ఈ వీడియోలో ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో అసలు తినకూడని కూరగాయలు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అలాగే మొదటి మూడు నెలలు గర్భవతులు అసలు ఎలాంటి కూరగాయలు తీసుకోకూడదు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను బట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ పనుల రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడలకైతే వెళ్ళేసి టైంలో గర్భవతులు అసలు తినకూడని కూరగాయలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మొదటి మూడు నెలలైతే కొన్ని కూరగాయలు అయితే అవాయిడ్ చేయాలి ఎందుకంటే కొన్ని హీట్ చేసే కూరగాయలు కూడా ఉంటాయి వీలైనంత వరకు అవి బాగా హాని చేసినా చేయకపోయినా కూడా వీటి వల్ల హీట్ అవుతుంది అని అంటే సో మనం అవైడ్ చేయడమే బెటర్ అన్నమాట సో అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా వచ్చేసి ఏంటంటే వంకాయ సో వంకాయలో ఇందులో నిజానికి ఎక్కువ పోషకాలు అయితే ఏమీ ఉండవు సో ఇవి యూస్ చేయకపోయినా తినకపోయినా కూడా ఏం పెద్దగా ప్రమాదం ఏమి ఉండదు సో తిన్నా కూడా ఏం ప్రమాదం ఉండదు కాకపోతే దీనివల్ల ఏంటంటే కొంతమందికి మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఈ హార్మోన్ చేంజెస్ వల్ల బాడీ కొంచెం దురదలు వస్తూ ఉంటాయి అన్నమాట కొంతమందిలో సో ఈ వంకాయ తినడం వల్ల ఏంటంటే దురద అనేది మరి ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో మనకి ప్రెగ్నెన్సీ టైంలో పొట్టపైన స్ట్రెచ్ మార్క్స్ కూడా వస్తూ ఉంటాయి సో ఈ వంకాయ తినడం వల్ల ఈ స్ట్రెచ్ మార్క్స్ కూడా ఎక్కువగా అవుతుంటాయి అన్నమాట సో దీనివల్ల ఎక్కువగా పోషకాలు అయితే ఏమి ఉండవు కాబట్టి సో మీరు దీన్ని అవాయిడ్ చేయడమే బెటర్ మీకు శరీరంలో బాడీలో కానీ దురద ఉంది లేకపోతే ఈ స్ట్రెచ్ మార్క్స్ వల్ల దురద ఉంది అనుకుంటే సో ఈ వంకాయనైతే అవాయిడ్ చేయండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే క్యారెట్ బ్రోక్లీ ఇవి రెండు ఏంటంటే సో మనకి పచ్చివి అయితే అస్సలు తినకూడదు ఈ క్యారెట్ కానీ బ్రోక్లీ కానీ సో ఉడకబెట్టి తింటే ఓకే ఎందుకంటే పచ్చివి తింటే ఇందులో ఏంటంటే బ్యాక్టీరియా ఉంటుంది అనమాట అది ప్రెగ్నెన్సీ టైంలో అంత మంచిది కాదు కాబట్టి సో ఈ క్యారెట్ బ్రోక్లీ అనేది ఉడకబెట్టకుండా అస్సలు తీసుకోకండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాకరకాయ సో నిజానికి కాకరకాయ మంచిది బట్ ఏంటంటే మొదటి మూడు నెలలు ఏమవుతుంది అంటే మనకి కాకరకాయ హీట్ అన్నమాట సో ఆ హీట్ వల్ల ఏంటంటే సో ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలలు దీన్ని తినకూడదు అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు సో మొదటి మూడు నెలలు తినకపోయినా కూడా ఆ తర్వాత కొంచెం కొంచెంగా తినొచ్చు బట్ ఎక్కువగా తీసుకోకపోవడమే బెటర్ ఇక ముల్లంగి ముల్లంగి కూడా సో ఇది మనకి ఏంటంటే మన భూమి నుంచి వస్తుంది కాబట్టి నిజానికి ఇందులో పచ్చి తినకూడదు ఇది పచ్చి తింటే కూడా సో నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇవి ఏంటంటే మనకి భూమి లోపల నుంచి అంటే కొన్ని బ్యాక్టీరియాస్ అయితే ఉంటాయన్నమాట సో కాబట్టి ఇవి పచ్చి తినకూడదు ఉడకబెట్టుకొని తిన్నా ఓకే కానీ దీంట్లో ఇది కూడా కొంచెం హీట్ చేస్తుంది అనమాట సో మొదటి మూడు నెలలు సో ఈ ముల్లంగి కూడా అవాయిడ్ చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చామదుంప అన్నమాట సో చామదుంప కూడా తినకూడదు ఎందుకంటే మనకి వామింగ్ సెన్సేషన్స్ ఉంటాయి కదా సో కొంతమందికి కొంతమందికి మూడు నెలల వరకు ఉంటుంది కొంతమందికి ఆరు నెలల వరకు ఉంటుంది వామిటింగ్ సెన్సేషన్స్ సో ఈ చామదుంప తింటే కొంచెం ఈ వికారం వామింగ్స్ ఎక్కువగా అందుకనే చామదుంప కూడా ఈ మొదటి మూడు నెలలు అయితే అవాయిడ్ చేసేయండి సో ఇక నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుగాయ అండ్ గోరుచిక్కుడుగాయ సో ఇవి కూడా ఏంటంటే సో మనకి వామింగ్ సెన్సేషన్ ఎక్కువగా పెంచుతాయి అన్నమాట ఈ చిక్కుడుగాయ గోరుచికుడుగాయ సో అందుకనే మొదటి మూడు నెలలు మీకు అనుకో వామిటింగ్ సెన్సేషన్ ఉంటే సో వీటిని అవాయిడ్ చేయండి అనమాట సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అరటి జాతికి చెందిన ఏంటంటే సో అరటి అరటి పండు తినొచ్చు కానీ అరటి కాయ అరటి కాండం అరటి పువ్వు అస్సలు తినకూడదు అన్నమాట సో మనకి ఏంటంటే మనకి టైమ్ లో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఏమవుతుంది అంటే కడుపు ఉబ్బరం కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి సో ఈ అరటి పువ్వు తినడం కానీ అరటి కాయ అరటి కాండం ఇవి ఏంటంటే మనకి ఇంకా ఉబ్బరాన్ని పెంచుతాయి కాబట్టి ఈ వీటిని కూడా అవాయిడ్ చేయండి అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గొంగూర సో గొంగూర చాలా మంచిది నిజానికి మనకి బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటే సో ఆ బ్లడ్ పర్సంటేజ్ పెరగడానికి మనకి గొంగూర ప్రతిరోజు తీసుకున్న మంచిదే కానీ మొదటి మూడు నెలలు ఏమవుతుంది అంటే మనకి ఎక్కువగా హీట్ చేస్తూ ఉంటుంది కొంచెం వాతావరణం అని చెప్తూ ఉంటారు గొంగూర అందుకే ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో గొంగూర తినకండి ఆ తర్వాత మీకు కనుక బ్లడ్ కనుక తక్కువగా ఉంటే అప్పుడు గొంగూర తిన్నా కూడా ఏం కాదన్నమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో కొంతమందికి పచ్చి బొప్పాయిని కర్రీ చేసుకొని అలవాటు ఉంటుంది అనమాట సో వాళ్ళు కూడా కొద్దిగా వీలైనంత వరకు అవాయిడ్ చేయండి సో పచ్చి బొప్పాయి అంత మంచిది కాదు ప్రెగ్నెన్సీ సో నిజానికి అయితే ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలలు అయితే పచ్చి బొప్పాయి తినద్దు కానీ సో మొత్తానికి అసలు పచ్చి బొప్పాయి తినకపోవడమే బెటర్ అన్నమాట సో అంత మంచిది కాదు సో ఇందులో ఉండే కొన్ని గుణాలు మనకు అబ్బాస్ ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ ఉంటుందని చెప్తూ ఉంటారు సో దీన్ని కూడా అవాయిడ్ చేయండి అలాగే మునిగాకు కానీ మునిక్కాయ కానీ ఇవి కూడా అంత మంచిది కాదు ఇవి కూడా కొద్దిగా హీట్ చేస్తాయని చెప్తూ ఉంటారు కాబట్టి ఇవి కూడా మొదటి మూడు నెలలు అయితే అవాయిడ్ చేయండి ఆ తర్వాత తిన్నా కూడా ఏం కాదు కానీ కొంచెం లిమిట్లో తీసుకోండి బాగా హీట్ చేసేసి ప్రెగ్నెన్సీలో కొంచెం అవాయిడ్ చేయండి సో మొదటి మూడు నెలలు అయితే కొంచెం ఇవి ఎక్కువగా తీసుకోవద్దు ఎక్కువగా తీసుకుంటే మనకి అది అంత మంచిది కాదనమాట ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలలు చాలా చాలా కేరింగ్గా ఉండాలి తీసుకునే ఫుడ్స్ కానీ చేసే పనుల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా సో ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి కూరగాయలని అవాయిడ్ చేయాలి ఇక మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్